తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థికి ఓటు వేశారనే అసూయతో విజయనగరం జిల్లా కోటరుబిల్లి గ్రామంలో నివాసముంటున్న ఈదుబిల్లి మంగమ్మ అనే వృద్ధురాలికి పింఛన్ ఆపేశారని మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మండిపడ్డారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని ఇటువంటి కటిక పేదరాలి పెన్షన్ను ఏ విధంగా కట్ చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగమ్మ అనే ఆవిడకు ఇటీవల జరిగిన ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు ఓటు వేసిందని ఆవిడ పించిన అధికార పార్టీ చెందిన నాయకులు అన్యాయంగా తీసివేశారు. ఈవిడ కటిక పేదరాలు కనీసం పింఛను రాకపోతే ఏ రోజుకి ఆ రోజు పస్తులు ఉండడం తప్పించి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడం, బయటికి వెళ్ళి కష్టపడి పని చేయలేని పరిస్థితిలో ఉన్నది. అందుకనే ఈ రోజున తెలుగుదేశం శ్రేణులందరం కూడా ఎండిఓ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి ఏ కారణాలతో ఈ మంగమ్మ గారి పింఛను ఆపివేశారని అధికారులను అడిగితే మాకు అధికార పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడం జరిగింది. మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తా ఉంది, ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీకి చెందిన పార్టీ నాయకులు ఉన్నారో పేదవాళ్ళ మీద ప్రతీకార కాంక్ష తీర్చుకుంటున్నారు. ఈ ప్రతీకార కాంక్షను తీర్చుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ గంగమ్మకు పింఛను వచ్చే వరకు కూడా ఆవిడకి అండగా ఉండి పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ అవసరమైతే కోర్టు కూడా వెళ్తామని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మీకు రాజకీయాల్లో ఓట్లు కావాలనుకుంటే గ్రామాల అభివృద్ధి చేయండి, మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓట్లు తెచ్చుకోండి, కానీ పేదవాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయడం ఒక నీచ సంస్కృతికి అద్దం పడుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.